ఎన్నికల ముందు ఇచ్చిన బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తామని ఇచ్చిన హామీలను తక్షణమే చేర్చి ముదిరాజు కులస్తులను అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టెల సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ముదిరాజు సంఘం నాయకులు పలు డిమాండ్లతో కూడిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే ముదిరాజులంతా ఏకమై రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు పెరుమల్ల మహేందర్, రమేష్, ఆయా గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణంలో మేము ముదిరాజులను, వెనుకబడి ఉన్న ముదిరాజులను బీసీ నుంచి ఏపీ చేస్తామని అభ్యాసంలో పేర్కొనడం జరిగినది. అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. దానికి దాదాపుగా చాలామంది ముదిరాజులు అందరూ మమ్మల్ని ముదిరాజులను బీసీ నుంచి ఏపీ చేస్తారని మన కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది. ఆ విషయంలో దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరడం ఏమైందంటే, మా ముదిరాజులు వెనుకబడిన జాతిని బీసీ నుంచి ఏకు చేయడం వల్ల మాకు ఎంతోమంది పేద విద్యార్థులకు మెడికల్ సీట్లలో మరియు ఇంజనీరింగ్ సీట్లలో సీట్లు వస్తాయని, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ కూడా పెడుతుంది, అంటే ప్రతి సంవత్సరం జాబ్లు కూడా వేస్తుంది. కాబట్టి మాకు బీసీడీలో ఉండడం వల్ల మాకు ఆర్థికంగా వెనుకబడిపోయినాము, అదేవిధంగా విద్యాపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాము. కాబట్టి మాకు బీసీ నుంచి ఏకు మారిస్తే మా పేద విద్యార్థులకు, మా పేద ముదిరాజు బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా విద్యాపరంగా కూడా చాలా మేలు జరిగి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలించి వెనుకబడ్డటువంటి మా ముదిరాజు కులం ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మేము చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా మీరు ఏకు మార్చితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ, ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్, ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేము మా కులం మొత్తం కూడా ఆర్థిక పరంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి కులం, కానీ ఇంత మెజార్టీ కులం వెనుకబడి వెనుకడ మమ్మల్ని ముదిరాజులో ఉన్నారు. మాకున్నటువంటి రాజ్యం ఎక్కడుందో మీరే చూపెట్టండి, మేము పోయి ఆ రాజ్యంలోనే బతకగలుగుతాం. ఈ తెలంగాణలో మేము ఉండాలి, మరి మా ఓట్లను మీరు వాడుకోవాలి అంటే మాకు ప్రత్యేకంగా మీరు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక పరంగా మమ్మల్ని ఆదుకున్నటువంటి అయితే మా పిల్లలు కానీ మా కులం కానీ భవిష్యత్తులో మంచిగా ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు